డోలు కట్టుకొని ఇంకెక్కడ దాకండి అర్థిగిలిదా చోళ పడి దాకా వెళ్తేనా అక్కడి నుంచి అంబులెన్స్ అని వస్తే అక్కడ ఈ అడ్డుతో కాదండి ఇలా పోతామండి ఇలా చుట్టూ తిరిగి వెళ్ళాలంటే చాలా కష్టం ఊళ్ళోకి వెహికల్స్ వచ్చే అవకాశాలు లేవండి ఉలుగోగులు వెళ్ళిన ఆటోలు గట్ట ఏమీ లేవన్నారండి ఎవరు రానంటే సైకిల్ ఉందండి మాకు సైకిల్ మీద కూకోబెట్టి తోసుకుని సగం దూరం వెళ్తే పాప సైకిల్ మీద కూకోలేక కళ్ళు తిరిగిపోయిందండి తిరిగిపోతే మా ఆయన అయ్యండి నమస్తే ఈరోజు అల్లూరు సీతారామరాజు జిల్లా అడ్డదిగల మండలం సోమనపల్లం పంచాయతీ కళ్ళు మామిడైన గిరిజన గ్రామానికి వెళ్ళబోతున్నామండి అక్కడ కేవలం 8 గడపలు మాత్రమే ఉంటాయండి అలాగే ఇల్లు హాస్పిటల్కి వెళ్ళాలంటే అడ్డదిగల వెళ్ళిపోవాలండి సుమారు 20 కిలోమీటర్లు వెళ్ళాలి ఇల్లు హాస్పిటల్కి వెళ్ళాలంటే ఈ విలేజ్కి అంబులెన్స్కు రావడానికి దారేం లేదండి ఇల్లు ఇల్లు విలేజ్ నుంచి అంటే కళ్ళు మామిడి గ్రామం నుంచి సోమనపల్లం గ్రామానికి 2 కిలోమీటర్లు అండి అక్కడి వరకు ఇల్లు ఇల్లు అయితే పేషెంట్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళని డోలు కట్టుకొని అక్కడి దాకా తీసుకుని వెళ్ళి అక్కడి నుంచి అంబులెన్స్లోన అడ్డదికలు తీసుకుని వెళ్ళడం జరుగుతుందండి అలాగే ఈ ఊరికి స్కూల్ అయితే లేదండి స్కూల్కి కూడా 2 కిలోమీటర్లు వెళ్ళవలసి ఉందండి ఇక్కడ పిల్లలు అంటే ఇంతకుముందు ఇక్కడ స్కూల్ ఉండేదంట ఎక్కువ మంది ఉన్నప్పుడు పిల్లలు ఇప్పుడు కేవలం 4 మంది ఉన్నారు అందువల్ల అయితే ఇక్కడ టీచర్ లేరనమాట దానివల్ల వీళ్ళు 2 కిలోమీటర్ ఫ్రెండ్స్ అది చూశారు కదా అది చూసారా అక్కడి నుంచి అయితే మేము ఇలాగ వచ్చానమాట ఈ కొండ దారి నుంచి వచ్చాం చూసారా దారి అయితే ఇది మొత్తం కొండ దొలిచేసారనమాట దొలిచి అయితే ఇదంతా అప్పు అనమాట అప్పు నుంచి అయితే ఇలాగ వెళ్తున్నాం చూడండి ఇదిగని రూట్ మొత్తం ఇటు చూసినా అడవులు కనిపిస్తాయి అది అయితే మీకు ఎక్స్ప్లోర్ చేయబోతున్నానమాట ఇప్పుడు నేను ఈ విలేజ్ అయితే చుట్టుపక్కల కొండలండి మధ్యలో అయితే ఈ విలేజ్ ఉందన్నమాట చూసారు కదా మేము వెళ్తున్నాం మేమైతే మా బావగారు ఇద్దరం అయితే వీడు తీయడం కదా షూట్ చేయడం కదా వెళ్తున్నాం ఈ విలేజ్ అయితే చాలా అద్భుతంగా ఉందండి ఎక్సలెంట్ వ్యూ అనమాట కొండల మధ్యలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం కళ్ళు మావిడ ఊరు వచ్చామన్నమాట ఇక్కడ చూడండి అడవుల మధ్యలో అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ ఊరైతే కళ్ళు మావిడ విలేజ్ అనమాట ఇక్కడికి ఇది కళ్ళు మావిడి ఊరు ఎందుకు వచ్చిందంటే కళ్ళు పూర్వం ఎక్కువ ఉండడం వల్ల కళ్ళు మావిడ అన్న పేరు వచ్చింది జీడి చెట్లు ఉన్నాయి చూసారా జీడి చెట్లు అయితే ఉన్నాయి అలాగే ఫ్రెండ్స్ ఇక్కడికైతే మీ పేరండి నా పేరు రమణారెడ్డి రమణ ఇంటి పేరండి పుత్తూరు పుత్తూరు ఇక్కడ స్కూల్ ఉందండి స్కూల్ అయితే నేను వరకు ఉండిందండి పిల్లలు ఇంకా బయట జాయిన్ చేశారు నలుగురు పిల్లలు ఉంటూ ఉల్లిపోలు వెళ్తున్నారు ఇది ఏ మండలం అండి అడ్డదిల మండలం అడ్డదిల మండలం పంచాయతీ సోమనపల్లం పంచాయతీ సోమనపల్లం పంచాయతీ మరి ఇప్పుడు స్కూల్ లేదు కదా మరి పిల్లలు వెళ్తున్నారు ఇక్కడికి దానికి తీసుకెళ్తాను నలుగురు తీసుకెళ్ళి దిగబెట్టి మళ్ళీ సాయంత్రం తీసుకొస్తున్నారు ఎన్ని కిలోమీటర్ ఉంటుంది అది 2 కిలోమీటర్లు 2 కిలోమీటర్లు ఈ కొండ దారి వెళ్ళి వస్తున్నారు అలాగే మీకు బోర్లు ఉన్నాయండి బోర్లు ఉన్నాయి ఎన్ని ఉన్నాయండి అవతల ఇది కూడా ఇక్కడ ఇది కూడా ఉంది ఇప్పుడు జనం ఎంత అండి ఇక్కడ అక్క ఎందుకంటే ఎక్కడికి వెళ్తారు ఇప్పుడు అడవిల అడవి ఎన్ని కిలోమీటర్ వస్తుంది ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి 20 కిలోమీటర్ అంగన్వాడి ఉందండి మీకు అంగన్వాడి కూడా వెళ్ళిపోవాలి వెళ్ళిపోగలే ఏదైనా మీరు అక్కడ 2 కిలోమీటర్ వెళ్ళిపోవాలి స్కూల్కి కానీ దేనికి కానీ అలాగే ఎన్ని కుటుంబాలు అండి మొత్తం పిన్నీ 18 కదా పిన్నీ పద్దెనిమిది ఇల్లు అతి చిన్న గ్రామం అనమాట కరెంటు కట్ ఉంది కానీ కాకపోతే రోడ్డు సదుపాయం అనేది లేదు లేదు పిట్టదుర్గి అండి ఎంతమంది పిల్లలమ్మ చదువుకుంటున్నారమ్మా అది చెప్పండి చెప్తున్నారు ఊళ్ళో స్కూల్ లేక 5 సంవత్సరం రాగానే హాస్టల్ వేస్తామండి అమ్మాయికి మొన్న హెల్త్ బాగాలేదండి బాగోకపోతే ఊళ్ళోకి వెహికల్స్ వచ్చే అవకాశాలు లేవండి ఉలిగోగులు వెళ్ళిన ఆటోలు గట్ట ఏమీ లేవన్నారండి ఎవరు రానంటే సైకిల్ ఉందండి మాకు సైకిల్ మీద కూకోబెట్టి తోసుకుని సగం దూరం వెళ్తే పాప సైకిల్ మీద కూకోలేక కళ్ళు తిరిగిపోయిందండి తిరిగిపోతే మా ఆయన గారి మీద పొడుకోబెట్టి నోడానికి తాళ్ళకు కట్టి పులుగు సాంబపాడు వరకు తీసుకుని అక్కడికి వెళ్ళి చాలాసేపు కూకున్నా ఇప్పుడు మీకు హాస్పిటల్ ఎక్కడ అడవిలా అడవిలు వెళ్ళామండి అడవిలు వెళ్తే పాపకి టెస్టులు చేస్తే మలేరియా టైఫాయిడ్ ఉందన్నారు టైఫాయిడ్ అలా 3 రోజులు ట్రీట్మెంట్ చేస్తే బాగా సీరియస్ అయిందండి మళ్ళీ టెస్టులు చేస్తే మలేరియా ఉందన్నారు మళ్ళీ బయట టెస్టులు చేస్తే డెంగ్యూ లక్షణాలు తక్కువగా ఉన్నాయి రక్తనాలు బాగా పడిపోయి 53,000 ఉన్నాయన్నారు
వెంటనే పాపకి నీరుడు కూడా రెడ్ కలర్ లో పడటం వల్ల ఉంచొద్దు ట్రీట్మెంట్ ఇక్కడ అవ్వదు కాకినాడ తీసుకోండి పాప సీరియస్ గా కాకినాడ తీసుకెళ్ళామండి కాకినాడ అంబులెన్స్ లో తీసుకెళ్ళిపోయాం వెంటనే శుక్రవారం నైట్ తీసుకెళ్ళామండి తీసుకెళ్ళిన అడ్మిట్ చేశారండి చేశాక శనివారం నుంచి ట్రీట్మెంట్ అందించారు పాపకి మలేరియా లైట్ ఇన్ఫెక్షన్ అయిందన్నారండి 15 రోజులు అక్కడే ఉన్నామండి 10 రోజులు ట్రీట్మెంట్ పూర్తయ్యాక పాప రికవర్ అయ్యాక పంపించే కూర్చున్నాండి బాగుందండి నా అమ్మాయికి తీసుకొచ్చి ఒక రోజు ఇంటికాడ పెట్టిన తర్వాత నాకు మలేరియా టైఫాయిడ్ ప్లేట్లెట్స్ మొత్తం పడిపోయాయండి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ఉండమంటారు పాపకి ఎవరు చూసేవాళ్ళు లేరని ఇంకా అప్పు చేసుకుని ప్రైవేట్ గా చూపించుకుని 2 రోజులు ట్రీట్మెంట్ చేసుకుని ఇంటికాడ ఫ్రెండ్స్ ఇక్కడైతే దారాల తల్లి ఉన్నారు చూసారా ఇక్కడైతే ఈ విలేజ్ 18 కుటుంబాలు అండి 18 కుటుంబాల వారు అండి ఇక్కడ రేగి వేసుకుని అయితే నీట్గా ఇక్కడ పూజలు అందుకుంటున్నారు దారాలమ్మ తల్లి వారు ఇది కల్లుమావిడ అని ఊరుంది కదా ఇదైతే 18 కుటుంబాలు అన్నమాట 54 జనాభా 54 జనాభా అండి ఇది అతి చిన్న గ్రామం అన్నమాట కొండలు కానుకొని అయితే ఈ విలేజ్ అయితే ఉంది ఇక్కడ వీళ్ళు హాస్పిటల్కి వెళ్ళాలని ఎక్కడికి వెళ్ళాలి 15 కిలోమీటర్లు అయితే వెళ్ళాలన్నమాట సంతకు కానీ హాస్పిటల్ కానీ ఇలాగ అలాగే స్కూల్కి వెళ్ళాలంటే ఇల్లు 2 కిలోమీటర్లు కొండెక్కి దిగాలన్నమాట ఇప్పుడు మీరు హాస్పిటల్కి వెళ్ళాలి అడవికి వెళ్ళాలండి రోడ్డు సదుపాయం లేదు ఏం లేదు ఒక ఆటో పెట్టుకుంటే ఆటోలు వస్తారు అంటే వస్తారు కానీ అంబులెన్స్ కానీ ఎప్పుడు వచ్చి ఇక్కడికి అంబులెన్స్ కానీ ఇదే 2 కిలోమీటర్లు అక్కడ అదండి సోమపాడు కొండ దిగవలసింది కొండ దిగవలసింది అందుకు అక్కడ దాకా నడిచి వెళ్ళిపోవాలి లేదా ఆటో అయితే ఆటో పెట్టుకుని వెళ్ళాలి ఫ్రెండ్స్ అయితే ఇక్కడ 2 వీధులు అన్నమాట 2 వీధుల్లోనూ ఇది ఒక 8 కుటుంబాలు ఇక్కడ జీరో సెట్ ఉండడం వల్ల కల్లుమావిడని పేరు వచ్చిందండి ఇక్కడ పూర్వం అయితే ఇక్కడ కళ్ళు ఎక్కువ దొరికిందండి జీరికలు అందువల్ల కల్లుమావిడ అని పేరు వచ్చింది అన్నమాట కళ్ళే సరస్వతి అండి వ్యవసాయం అండి ఎంతమంది పిల్లలండి చదువుకుంటున్నారమ్మా ఎక్కడ ఇది హౌసింగ్ లో వచ్చిందమ్మా ఇల్లు ఇప్పుడు కట్టుకున్నారు మీరు హౌసింగేనా ఫ్రెండ్స్ చూసారా ఇక్కడ అయితే మా విలేజ్ లో అయితే ఈ విధంగా కట్లు పొయ్యిలు ఈ విధంగా ఉంటాయన్నమాట 2 పొయ్యిల కింద అనమాట మీరు షెడ్యూల్ అయితే గ్యాస్ ఓడుకుంటారు మేమైతే ఇలా కట్లు పొయ్యి ఓడుకుంటాం అనమాట ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇక్కడ ఒక చెస్టర్ ఉన్నారు వాళ్ళ ఇల్లు అయితే చూద్దాం అనమాట ఫ్రెండ్స్ మా విలేజ్లో అయితే ఇంకా సింపుల్గా ఉంటాం అనమాట ఉన్న దాంట్లో సరిపెట్టుకుంటాం ఇల్లు అయితే ఈ విధంగా ఉందండి కాదండి మరి ఇల్లు కట్టుకుంటున్నారు ఏ విధంగా కట్టుకుంటున్నారు మరి మీకు రావడం లేదు కదా రావాలంటే ఇసుక ఇబ్బంది అండి రావడానికి ఈ రాయి గట్ట అయితే దొరుకుద్ది అప్పుడు కాంట్రాక్ట్ తీసుకున్న అతను ఇసుక ఎంత అండి మీకు ఎక్కడి నుంచి రావాలి ఇసుక అసలు మీకు వస్తే లబ్బర్ నుంచి రావాలండి అడ్డదిల్లి నుంచి రావాలి ఒక ట్రక్ ఎంత అండి ఇక్కడికి రావాలంటే 3000 దాటి తీసుకుంటాం 3000 3000 దాటి మేస్తులు కూడా మన బయట నుంచి రావాలి బయట నుంచి వాళ్ళకి ఎంత అండి వాళ్ళకి 750 అది మనకి సిమెంట్ ఇసుక రావాలంటే ఇబ్బంది ఇబ్బంది అనమాట ఇలాగైతే 8 కుటుంబాలు ఉన్నాయి కదా ఇలాగైతే ఐటీడీ వాళ్ళు వాటర్ ట్యాంక్ వేసారనమాట ఇలాగ ఇలాగైతే కూలీలు ఈ విధంగా వేసుకున్నారు అతి చిన్న గ్రామం అండి 8 గడపతో ఉన్న గ్రామం అనమాట ఇంకిలా పోవాలి ఇప్పుడు మేము ఫ్రెండ్స్ చూసారా ఇదైతే కొండ కానుకొని అయితే ఈ విలేజ్ అవుతుంది అనమాట చూసారు కదా ఎటువంటి బస్ సౌకర్యాలు కానీ ఏమిగా లేదండి 8 గడప అనమాట జనబొచ్చి 64 ఫ్రెండ్స్ ఇదైతే కోళ్ళ దూరండి చూసారా కోళ్ళకైతే ఆ విధంగా వేసుకున్నారనమాట తడగలలో వేసుకున్నారు ఫ్రెండ్స్ ఇది అతి చిన్న గ్రామం అనమాట ఇదైతే ఫ్రెండ్స్ ఏదైతే పనసకాయలు చూసారా ఈ చెట్టు తరపుతో పనసకాయలు కాసినాయి చెట్టు నీడ బాగుందండి ఇక్కడ ఇల్లు అయితే ఇక్కడ ఏదైనా మీటింగ్లు కానీ ఏదైనా కూర్చొని మాట్లాడడం కానీ ఇక్కడ బాగుందన్నమాట
మనమైతే ఈ రూట్ నుంచి వచ్చాం ఇప్పుడు మనం విలేజ్ కైతే సిగ్నల్ ఏం లేదన్నమాట ఫోన్ సిగ్నల్ కట్టేం లేదు మనం ఫోన్ మాట్లాడుకునేంత ఒక ప్లేస్ లో అయితే ఉండి మనం ఫోన్ పట్టుకొని ఉంటే సిగ్నల్ పడుతది బిఎస్ఎన్ఎల్ అది కూడా బిఎస్ఎన్ఎల్ అన్నమాట అన్ని ఇబ్బందులు లేకు హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా అయితే చాలా సాహసంతో కూడిన పని అన్నమాట వీళ్ళకి కళ్ళు మామిడి అనేది రెండు వీధులు అన్నమాట ఉన్నవి 16 ఇల్లులు అక్కడ మళ్ళీ డివైడ్ 8 ఇల్లులు 8 ఇల్లు డివైడ్ అన్నమాట మనమైతే ఇప్పుడు కళ్ళు మామిడి రెండో వీధి ఉంది కదా అక్కడికైతే వెళ్తుందనమాట చూసారు కొండల మధ్యలో అయితే ఈ విలేజ్లు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఈ విలేజ్కి రావడానికి 18 కిలోమీటర్లు ప్రయాణం చేసి అంతే రావడం జరిగిందనమాట ఇక్కడ కళ్ళు మామిడి అనే విలేజ్ మీకు చూపించాలనే ఉద్దేశంతో రావడం జరిగింది అలాగే మన వీడియో నచ్చినైతే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మొత్తానికైతే మనం రెండు వీధులు అన్నాం కదా ఇంకో వీధికి అయితే వచ్చేసాము ఇక్కడ చూసారా జీలకి చెట్లు అనమాట మొత్తం అంతా జీలకి చెట్లు ఎక్కువ ఉన్నాయి కళ్ళు మామిడి అసలు ఎలా వచ్చింది పేరు కళ్ళు మామిడి అని వచ్చింది అక్కడ బాగా కళ్ళు ఉండేది అప్పుడు అప్పట్లోనే అప్పట్లో మేము కూడా మాకు కూడా తెలియదు పిట్ట కొండలు రావు ఇప్పుడు ఇక్కడ జనం ఎంత నాన్న ఇక్కడ ఎన్ని కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ 8 కుటుంబాలు అవతలి ఇది కదా 8 అంట అవతల 8 కుటుంబాలు అట అవతల ఇక్కడ అంతే అవతలేదు వెళ్ళాం ఇంకేట కూడా తీస్తున్నారంట అజ్జమ్మ ఇంటి పేరమ్మా ఇంటి పేరమ్మా కాడ మీకు ఫంక్షన్ వస్తుందమ్మా ఫంక్షన్ వస్తుందా ఈ ఊరైతే చాలా ప్రశాంతంగా ఉందండి నిజంగా ఇక్కడికి వస్తే ఒక అనుభూతి కలుగుతుంది అన్నమాట అలాగే ఇక్కడ రామాలయం ఉందండి ఆ రామాలయం దగ్గరికి వెళ్తాం ఫ్రెండ్స్ రెండు ఈదులు అన్నాం కదా ఇప్పుడు కనిపించే సూడు చూసారా అదొక ఈద్ అనమాట అది చూసారా కొబ్బరి చెట్లు కనిపిస్తున్నాయి అదొక ఇది ఇదొక రెండు వీధి అనమాట ఉన్న ఊళ్ళో రెండు వీధులు రామాలయం అనమాట చక్కగా చాలా నీట్గా కట్టుకున్నారండి పాగలుగా కట్టి అక్కడ విగ్రహాలు అయితే పెట్టారు దగ్గర హాస్పిటల్ అంబులెన్స్ గట్ట రావు కదా ఇక్కడికి మీరు ఎక్కడ తినాలి అలాగా డోలు కట్టుకొని అక్కడి నుంచి అంబులెన్స్ అని వస్తే అక్కడ ఈ అడ్డుతో కాదండి ఇలా పోతామండి ఇలా చుట్టూ తిరిగి వెళ్ళాలంటే చాలా కష్టం రాపడు చెప్పారు ఇక్కడ ఇబ్బంది పడుతున్న ప్రధాన సమస్య అండి హాస్పిటల్కి వెళ్ళడానికి అయితే ఇబ్బంది అనమాట వీళ్ళకు 20 కిలోమీటర్ల దాకా వెళ్ళాలి అలాగే వీళ్ళు సోమనపల్లం దగ్గరికి జోలు కట్టుకుని అయితే వెళ్ళాలన్నమాట